జనసేన పార్టీ ఆద్వర్యంలో మంగళవారం స్థానిక 27వ డివిజన్ చొదిమల్ల గ్రామంలో ఆశ్రమ వైద్యుల సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరంలో ఆశ్రమ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వినీత, జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ అచ్యుత రామస్వామి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ నాగాకిల, కంటి వైద్య నిపుణులు అనురాగ్, ప్రసూతి వైద్యులు డాక్టర్ విష్ణువర్ధిని, వైష్ణవి రోగులను పరీక్షించి మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పేద మధ్యతరగతి బలహీన వర్గాల ప్రజలకు ఆరోగ్యం పట్ల భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో పార్టీ అధినేత సూచనల మేరకు ఏలూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాలకు తీసుకుని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఇల్లా శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వర్రావు, సరళ నాయకులు బోండా రాము నాయుడు, రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు, వల్లూరి రమేష్, పవన్, జంగం కృపానందం, టూటౌన్ మహిళా సెక్రటరీ తుంపాల ఉమాదుర్గ, 27వ డివిజన్ నాయకులు రామకృష్ణ, ఆంజనేయులు, త్రినాథ్, నాగరాజు, రమేష్, మణికంఠ, సిహెచ్ రమేష్, చందు, గణేష్, ఎం సాయి, కిరణ్, లోకేష్, స్వామి, రంగారావు, రాజు, బాబు తదితరులు పాల్గొన్నారు. మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ 27వ డివిజన్ ఇన్ఛార్జ్ నాగభూషణం, సుజమల్ 27వ డివిజన్ సుజమల్ల గ్రామం, ఇక్కడ స్థానిక ఇన్ఛార్జ్ నాగభూషణం, అలాగే టౌన్ సెక్రటరీ వెంటరాజు గారు, నాని గారు, అలాగే టౌన్ కార్యదర్శి ఆంజనేయ గారు, ఇక్కడ ఉన్నటువంటి రమేష్ గారు, అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వారందరి యొక్క ఆధ్వర్యంలో ఆశ్రమ ఆసుపత్రి వారి యొక్క సౌజన్యంతో, జనసేన పార్టీ మోరల్ సపోర్ట్తో ఈ యొక్క మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది 7వ మెడికల్ క్యాంప్. ఇది ప్రతి నెలలో 2 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వారికి గుర్తు చేస్తూ ఆరోగ్య పరిరక్షించేందుకు ప్రజల్ని చైతన్యపరిచి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడానికి ఈ యొక్క స్పెషలైజ్ చేసి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మెడికల్ ఏదైనా ఆశ్రమ ఆసుపత్రిలో తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి అది హై కావచ్చు, లేకపోతే స్ట్రోక్ కావచ్చు, ఆటోమేట్ కావచ్చు, ఏదైనా కానీ ఇక్కడ కంప్లైంట్స్ ఉంటే తీసుకెళ్ళి చేయటం, ఇక్కడ ఉన్నటువంటి టెస్ట్లు చేసి వారికి మెడిసిన్స్ ఇవ్వటం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలని ఏలూరు నియోజకవర్గం అంతా కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు సుజమేల గ్రామంలో 27 డివిజన్లో ఈ యొక్క ఆశ్రమ ఆసుపత్రి వారి యొక్క సౌజన్యంతో, జనసేన పార్టీ మోరల్ సపోర్ట్తో ఈ యొక్క అరేంజ్మెంట్స్ అన్ని పెట్టుకొని ప్రజల్ని సమీకరించి వారికి వైద్య సదుపాయాన్ని, వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం, వారిని మేలుపరచడం కోసం కార్యక్రమం నిర్వహిస్తాము. దీనికి ఈ రోజున కొంతమంది ప్రజలందరూ కూడా వచ్చి చేసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఆరోగ్య కంప్లైంట్స్ ఏమైనా ఉంటే దాన్ని సక్రమంగా తొందరగా జాగ్రత్త పడతా ఉపయోగపడతామని తెలియజేస్తాం. మరి ఈ రోజున జనసేన పార్టీ తరఫున సుజమేల గ్రామంలో మరి ఆర్డినేట్ చేసినటువంటి మరి భూషణం గారు, ఆర్కే గారు, బండరామకృష్ణ గారు, నాని గారు, ఆంజనేయులు గారు, రమేష్ గారు, ఇతర జనసేన పార్టీ నాయకులందరికీ, మా టౌన్ కమిటీ వారికి, నేర మహిళలకు అందరికీ కూడా జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను.